ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ప్రచారం ప్రారంభించి దూకుడు పెంచారు. ఒకే రోజు 4 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదేవిధంగా రాష్ట వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ ప్రధాన నాయకులు ప్రచారం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ ఇంటింటి ప్రచారం చేశారు. విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు చేపట్టారు. కురుపాం, పార్వతీపురం, సాలూరు టీడీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అదేవిధంగా రాజాంలో కూటమి అభ్యర్థి కోండ్ర మురళీమోహన్ ఆధ్వర్యంలో 25 ఎస్సీ కుటుంబాలు, ఇతర వర్గాల వారు టీడీపీలో చేరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతలపూడి టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్ ప్రచారం నిర్వహించారు. మహిళలు ఆయనకు హారతులిస్తూ స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో టీడీపీ లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి శ్రావణ్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. తాడికొండ మండలానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు పెమ్మసాని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటికి ప్రచారం చేసి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. పలుచోట్ల అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ర్యాలీలు, సమావేశాలతో జనాన్ని సంఘటితం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచడంతో ఆ పార్టీ కేడర్ ఉత్సాహంతో ఉరకలేస్తోంది.